హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలుగు భాషలోనే పరీక్ష రాసి మన సొంత ఏరియాలోనే ఉద్యోగం చేసుకునే విధంగా నియర్లీ సిక్స్ థౌజండ్ వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ విడుదలైంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు అనేకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి మీరు ఇందులో సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్తో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ బ్యాచ్ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు అలాగే మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీని ద్వారా మీకు స్కాలర్షిప్స్ అనేవి మీరు పొందవచ్చు సబ్స్క్రిప్షన్స్ ఫ్రీగా పొందవచ్చు అనమాట అలాగే మీరు ఎంసీక్యూస్కి సంబంధించినటువంటి సెషన్స్లో అలాగే రీజనింగ్ రివిజన్ సిరీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ పర్టికులర్ సెషన్స్లో మీ ఆస్క్ మీ ఎనీథింగ్ అనేటువంటి సెషన్లో పార్టిసిపేట్ చేసి మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు ఇంకా ప్లస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి మీరు ప్లస్ ఫీచర్స్లో చూసుకున్నట్లయితే మీరు ఇందులో సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి జాయిన్ అయినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి జూలై నెలలో ఐబీపీఎస్ క్లర్క్ రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ విడుదలైంది కదా సో ఐదు వేల తొమ్మిది వందల ఇరవై పోస్టులతోటి మనకి నియర్లీ సిక్స్ థౌసండ్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అప్పుడు విడుదల చేశారు అయితే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రోజులు హోల్డ్లో పెట్టడం జరిగింది థర్టీన్ లోకల్ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడానికి సంబంధించి ఒక కమిటీని నియమించింది ఆ కమిటీ రీసెంట్గా మనకి రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకి సంబంధించి పదమూడు లోకల్ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయచ్చు అని చెప్పేసి మనకి నోటీస్ అయితే ఇచ్చింది ఐబీపీఎస్కి సో ఈరోజు మనకి ఐబీపీఎస్ నుంచి ఒక నోటీస్ రిలీజ్ చేశారు ఈ నెల ఏడవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యన ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకునేటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ నోటీస్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది ప్రీవియస్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు మళ్ళీ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ ఫర్ దిస్ ప్రాసెస్ డ్యూరింగ్ జూలై ట్వెల్వ్ టు ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నీడ్ నాట్ అప్లై అగైన్ దేర్ ఎర్లియర్ అప్లికేషన్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇంతవరకు అప్లై చేసుకున్నటువంటి వారే ఈ నెల ఏడవ తేదీ నుంచి ఇదే నెల ఇరవై ఏడవ తేదీ మధ్యన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి డిసెంబర్ నెలలో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ జనవరి లేదా మనకి ఫిబ్రవరిలో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు దీనికి సంబంధించి ఇంటర్వ్యూ అయితే ఉండదు ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామేషన్ ఉంటుంది మెయిన్స్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనమాట సో మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే మెయిన్స్కి మీకు అర్హత అయితే వస్తుంది సో ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది సో ప్రీవియస్ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి డీటెయిల్స్ చూద్దాము అసలు ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశారు క్వాలిఫికేషన్స్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాము ఐబీపీఎస్ నుంచి ప్రీవియస్గా జూలై నెలలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్లో మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఇతర డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం ఇరవై సంవత్సరాలు ఉండాలి పర్టికులర్ క్యాండిడేట్కి మాక్సిమం ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి అదే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉన్నటువంటి వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అదే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అంటే వారికి థర్టీ వన్ ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఎక్సర్వీస్ మెన్కి త్రీ ఇయర్స్ వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అది ఏ డిగ్రీ అయినా కూడా మీరు అప్లై చేయొచ్చు బీటెక్ అయినా బీఎస్సీ బీకామ్ ఇలాగ ఏ డిగ్రీ చేసినా ఈవెన్ డిస్టెన్స్లో మీరు డిగ్రీ చేసినా కూడా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా ఇక్కడ బోల్డ్ కలర్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ప్రొఫిషియన్సీ ఇన్ ది అఫి లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ క్యాండిడేట్స్ షుడ్ నో హౌ టు రీడ్ ఆర్ రైట్ అండ్ స్పీక్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఆ పర్టికులర్ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీకి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు కర్ణాటకకి అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా కన్నడ చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి సో మనకి ఇక్కడ తెలుగు వారికి ఇదొక బెనిఫిట్ అవుతుంది సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి నియర్లీ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ వరకు మనకి ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో త్రీ టాపిక్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది ఇవి మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ చొప్పున మనకు అడుగుతారు హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది సెక్షనల్ టైమింగ్ ఉంటుందన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ట్వంటీ మినిట్స్ లెబిలిటీకి ట్వంటీ మినిట్స్ రీజనింగ్కి ట్వంటీ మినిట్స్ మొత్తం సిక్స్టీ మినిట్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి ఇది మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సో ఐబీపీఎస్ కొన్ని కట్ ఆఫ్స్ పెడుతుంది కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినటువంటి వారు క్వాలిఫై అయినట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి ఫోర్ టాపిక్స్ ఉంటాయి యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి వన్ నైంటీ క్వశ్చన్స్ టోటల్గా ఇస్తారు టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది వన్ సిక్స్టీ మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి సెక్షనల్ టైమింగ్ ఉంటుంది సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది సో మనకి ప్రీవియస్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు కానీ మనకిక్కడ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుందంటే తెలుగులో కూడా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మీరు ఏ లాంగ్వేజ్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఇంకా మనకి బ్యాంక్స్ వైజ్గా ఓకే ప్రభుత్వం గుర్తించినటువంటి ప్రభుత్వ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకుల వారిగా అలాగే రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని బ్యాంకులు కలుపుకొని మనకి రెండు వందల నలభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా చూసుకున్నట్లయితే మనకి నియర్లీ టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ త్రీ వరకు ఉన్నాయి ఇంకా తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి నియర్లీగా నియర్లీ మనకి ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి కూడా లిస్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ థర్టీన్ డిస్టిక్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్స్ ఇచ్చారు అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకా తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్కి సంబంధించి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి సెంటర్స్ ఇచ్చారు ఇంకా హైదరాబాద్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్కి సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది మీ ఏరియాలోనే మీ సొంత ఏరియాలోనే మీకు మీకు ఈ యొక్క క్లర్క్ నోటిఫికేషన్కి క్లర్క్ జాబ్ అనేది మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే అక్కడే మీకు ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ నెల ఏడవ తేదీ నుంచి ఇంకా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారు ఉంటే వారికి ఇంకో ఛాన్స్ అయితే రావడం జరిగింది కాబట్టి అప్లై అయితే చేయండి సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గై